హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సండే స్పెషల్ మ్యాంగో మటన్ వండుకుంటున్నాము. సో మామిడికాయతో మటన్ ఎలా వండాలనేది నేను మీకు చూపిస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా వేరే మటన్ రెసిపీస్ని నేను లాస్ట్లో లింక్స్ కూడా పెడతాను, అవి కూడా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా వండుకుంటాం అనేది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. మనకి మ్యాంగో మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మనం రెండు మామిడికాయలు తీసుకున్నాము, కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, మళ్ళీ మెంతికూర. అండ్ ఇప్పుడు మన ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మెయిన్గా మనకు కావాల్సిన మటన్ అది కూడా చూపిస్తానండి. అండ్ ఇది 1/2 కేజీ మటన్ అండి. ఓకే, సో ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లో మనకి కూరకు సరిపడంత కొంచెం నూనె వేసుకోవాలండి. లెక్క ప్రకారంగా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. సో నూనె వేడైంది కాబట్టి దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొంచెం మెంతికూర వేసుకుందాం. పుదీనా వేసుకున్నాము. సో పుదీనా ఉన్న మెంతికూర బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకుంటున్నాము. సో మిర్చి వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత 3 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. సో పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసుకుంటాం. ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే మనం వేసుకునే వెల్లుల్లి కారంలో కంపల్సరీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకుంటేనే మంచిది. తర్వాత ఉప్పు ఎక్కువైపోయిన తర్వాత మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత 1-10 నిమిషాలు దాంట్లో నీళ్లు బయటకు వచ్చేంతవరకు మూత పెట్టి ఉడికించుకున్నాం. 10 నిమిషాల తర్వాత మనకి ఇలాగ పైన అంతా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. సో మీరు ఆల్రెడీ మసాలా కారం వాడుతున్నట్టయితే ఇందాక చెప్పినట్టు దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం, సో 2 స్పూన్లు కారం వేసుకున్నామండి మనం. నేనే వర్తిస్తాను. సో బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. సో ఇది ఇంకొక 15 మినిట్స్ ఉడికిచ్చాలండి. అప్పటికి మనకి సగం ఉడికిపోతుంది కాబట్టి అప్పుడు మనము కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ అవి వేసుకుందాం. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నామండి. మీరు మటన్ కుక్కర్ పెట్టకుండా ఉడికించుకునేటట్టయితే కొంచెం నీళ్ళు ఇంకా ఎక్స్ట్రా పోసుకోవాల్సి వస్తుంది, లేదు కుక్కర్ పెట్టుకునేటట్టయితే మీకు ఒక 3 విజిల్స్లో అయిపోద్ది. బట్ నేను కుక్కర్ లేకుండానే ఉడికిస్తున్నాను. సో మామిడికాయ ముక్కలు వేసుకొని ఇదంతా కలుపుకున్నాము. దీన్ని ఇంకొక 15-20 మినిట్స్ ఉడికించుకున్నాము. ఓకే, అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఈ వంట నచ్చితే మీరు వండుకొని తిని ఎలా ఉందనేది కామెంట్స్లో డెఫినెట్గా పెట్టాలని కోరుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 20 మినిట్స్ తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకుందామండి దీంట్లో. మసాలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇప్పుడు పైన కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట.
సో మన కూర ఫైనల్కి వచ్చిందండి. సో మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకుందామండి. సో చూసారు కదా ఎలా ఉండేవనేది మామిడికాయ మటన్, మీరు కూడా వండుకొని అండ్ టేస్ట్ చేసి కమెంట్స్లో పెట్టండి. అండ్ మన ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.